ఎన్నో ఏళ్లుగా ఈటల రాజేందర్ కుటుంబం చేతుల్లో బందీలైన అసైన్డ్ భూములకు ఎటకేలకు అసలు హక్కుదారులకు చేరనున్నాయి. రెవెన్యూ అధికారుల విచారణలో మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇప్పుడు భూమిని 65 మంది అసలు హక్కుదారులు లేదా వారి వారసులకు అప్పగించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇప్పటికే మాసాయిపేటకు చేరుకున్న ఉన్నతాధికారులు ఈ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నట్లు సమాచారం. నిన్న సాయంత్రమే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారని, వీరితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. 65 మంది హక్కుదారులకు భూములను తిరిగి అప్పగించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రైతుల భూములకు సంబంధించి మద్దులను కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తమ భూములు ఆక్రమించారంటూ మాసాయిపేటకు చెందిన కొందరు గతేడాది సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. 1994లో తమకు ప్రభుత్వం కేటాయించిన సీలింగ్ భూముల్ని ఈటల రాజేందర్తో పాటు ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించారనేది ఫిర్యాదు సారాంశం. ఆ భూముల్లో జమున హ్యాచరీస్కు చెందిన పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అధికారులు విచారణకు సిద్ధం కావడంతో జమున హ్యాచరీస్ యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆదేశిస్తూ ఆ పిటిషన్లను నిలుపుదల చేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఫిర్యాదులపై మెదక్ జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. బాధితులను స్వయంగా కలిసి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈటెల ఆయన బినామీలు బలవంతంగా తమ భూములను లాక్కున్నారని బాధితులు తెలిపారని కలెక్టర్ రిపోర్టులో పొందుపరిచారు. హకీంపేటలోని సర్వే నెంబర్ 97, అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82, 130లో ఈటెల ఆక్రమణలు చేశారని కలెక్టర్ నిర్ధారించారు. మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని జమున హ్యాచరీస్ ఆక్రమించినట్లు కలెక్టర్ నిర్ధారించారు. అసైన్డ్ ల్యాండ్ యాక్టు 1977 ప్రకారం చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు కలెక్టర్. అసైన్డ్ భూములను ఆక్రమించడమే కాకుండా అందులో నిర్మాణాలు కూడా జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. రోడ్ల నిర్మాణాల కోసం అనుమతి లేకుండా భారీ వృక్షాలను నేలమట్టం చేశారని నివేదికలో పొందుపరిచారు. జమున హ్యాచరీస్పై అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. కొన్ని పట్టా భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే భారీగా నిర్మాణాలు చేసినట్టు నివేదికలో తెలిపారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జమున హ్యాచరీస్పై యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను తిరిగి అసైన్డ్దారులకే ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం రెడీ అయింది. తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం 1977 కింద విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు గ్రామాల్లోని 65 మంది అసైన్డ్దారులకు లేదా వారి వారసులకు ఈ భూములపై హక్కులు కల్పించేలా పేపర్లు సిద్ధం చేస్తున్నారు. ఈరోజు అసలైన హక్కుదారులకు భూములను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అచ్చంపేట గ్రామం పరిధిలోని సర్వే నెంబర్లు 130, 77, 79, 80, 81, హకీంపేట పరిధిలోని సర్వే నెంబర్ 97లోని భూములను మొత్తం 65 మంది భూ హక్కుదారులుగా అప్పగించనున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్ చెప్పండి, ఈరోజు భూమిని పంచడానికి అధికారులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది, హక్కుదారుల స్పందన ఏంటి? ఏడాది క్రితం ఈ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఈ అక్రమాలకు పాల్పడ్డ కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మాసాయిపేట మండలంలోని అకీంపేట, అదేవిధంగా అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ల నుంచి దాదాపు అంటే 77 నుంచి 130 వరకున్న సర్వే నెంబర్లలో మొత్తం 85 ఎకరాల 9 క్వింటాలు భూమి ఆక్రమణకు గురైందన్నట్టు కూడా బాధితులు సీఎం కేసీఆర్ కు సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తన బినామీ వ్యక్తులతోటి ఈ భూములన్నిటి కూడా మాకు ప్రభుత్వం ఇచ్చిన భూములన్నింటినీ లాక్కున్నారు, అదే విధంగా లాక్కొని మాకు అన్యాయం చేశారని చెప్పేసి కొంతమంది గ్రామానికి సంబంధించిన రైతులు కానీ బాధితులు అందరూ కూడా లెటర్ రాయడం జరిగింది. దీనిపైన విచారణ జరిపిన కలెక్టర్ కూడా దీనిపైన కూడా ఈ ఏడాది క్రితం నుంచి దీనిపైన విచారణ జరిపారు. విచారణలో భాగంగా కూడా ఈ భూములన్నింటినీ కూడా ఆక్రమణకు గురైనట్టుగా కూడా కలెక్టర్ విచారించారు. ప్రధానంగా ఈ అసైన్ భూములన్నింటినీ కూడా యథావిధిగా మళ్ళీ లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఈ సంబంధించి వ్యవహారం సంబంధించి ప్రభుత్వం హక్కుదారులకు అధికారులు భూమిని ఇవ్వడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే అక్కడికి కలెక్టర్ ఉన్నతాధికారులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈ అచ్చంపేట అసింపేట గ్రామ పరిధిలో మొత్తం పికెట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. ఈ లబ్ధిదారులు దాదాపు 66 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లోకి
ప్రత్యేకంగా దిగిందని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా సర్వే నెంబర్ సర్వే చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందరికి ఇవ్వడానికి కూడా హక్కుదారులుగా ఉన్న వారందరూ కూడా వారి వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 53 మంది బీసీలు ఉన్నారు, 9 మంది ఎస్సీలు ఉన్నారు, 3 ఎస్టీలు ఉన్నారు. వీరందరికీ కూడా ఏదైతే ఉన్నారో వారికి అందరూ కూడా లబ్ధిదారులు ఇచ్చేందుకు కూడా యంత్రాంగం అయితే రెడీ చేసిందని చెప్పవచ్చు. మొత్తం ఈ అంటే ఈ ప్రాంతంలోనంతా కూడా పోలీసులు తమ హ్యాండ్ఓవర్లో చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఆక్రమణలు గురైంది కాబట్టి మళ్ళీ ఎవరన్నా వచ్చి ఏమైనా అవాంతరాలు కానీ ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ హక్కుదారులకు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేసిందని చెప్పవచ్చు. భారీ ఎత్తున పోలీసులు కూడా 2 పికెటింగ్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా వచ్చి వారికి అందరూ కూడా ఇవ్వాలని కూడా భావిస్తుంది. దాని మీద ఇష్యూ చూసినట్టయితే ప్రజెంట్ ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ నేతలు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు కూడా ముందస్తు భద్రతా చర్యలు బాగా తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీ కూడా చాలా బీజేపీలో కూడా కలకలం రేపుతుందని కూడా భావించవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జాతీయ స్థాయిలో అతనికి ఒక కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. చూడవచ్చు మొత్తంగా రాబోయే అంటే ఎన్నికలకు సందర్భం దగ్గర పడుతున్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కూడా ఈటలకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నట్టు. ఈ నేపథ్యంలో ఈటల గతంలో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి ఎవరైతే ఎంత లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఆక్రమణలో గుర్తు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా గతంలో హైకోర్టు పోయినప్పుడు కూడా హైకోర్టు కూడా దీనిపైన విచారణ చేసి అధికారులు చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఈ దర్యాప్తులో భాగంగా కూడా జిల్లా కలెక్టర్ నిర్వహించిన దర్యాప్తులో భాగంగా కూడా ఈ ఆరోపణలను నిజానికి వెళ్ళారు. మొత్తం మీద ఇదికి సంబంధించిన భూములు అంతా కూడా అందజేయడానికి కూడా యంత్రాంగం అయితే రెడీ చేస్తుందని చెప్పారు. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.